గద్దర్ అన్న గారి అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించిన ప్రజా చైతన్య సంఘాల నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ హైకోర్టు న్యాయవాది కుడుమూరు ఆనందం మరియు అందెల కుమార్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ మన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తిరిగి రాని లోకానికి చేరుకున్నారని అన్నారు గుండె సంబంధిత రుగ్మతతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారన్నారు తన పాటలతో ప్రజా జీవితాలను ప్రభావితం చేశారని చెప్పారు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అన్నారు హైకోర్టు న్యాయవాది కడుమూరి ఆనందం మాట్లాడుతూ ప్రజా నాయకుడు గద్దరన్న తన పాటలతో ఆటలతో ప్రభుత్వాలను కదిలించారు తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దరన్న పాడిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పాట ఉద్యమాన్ని ఉర్రూత లూగించిందని అన్నారు ప్రజా గాయకుడు గద్దరన్న ఇక లేరు గుండె సమస్యతో చికిత్స పొందుతూ కన్నుమూశారని బడుగు బలహీన వర్గాలపై హృదయాలపై గద్దరన్న ప్రత్యేక ముద్ర వేశారన్నారు అందెల కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమస్యలపై గొంతెత్తిన ప్రజా యుద్ధ నౌక దివికేగింది తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయిందన్నారు పొడుస్తున్న పొద్దు మీద తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దరన్న పాడిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా పాట ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గద్దరన్న ఆట పాట కోట్లాది మందిని కదిలించింది ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది అమ్మ తెలంగాణమా బండెనక బండి కట్టి భద్రం కొడుకో మదనా సుందారి అడవి తల్లికి వందనం వంటి పాటలతో ప్రభావం చూపారని అన్నారు.